इंद्रो विश्वस्य राजति। ఈ గాయత్రి మహామంత్రమునకు అధిదేవత సవిత అనేటువంటి దేవతయని మనకి శృతియు అనుక్రమణికయు చెప్పుచున్నందున కొందరు పురుషుడు ఆ దైవమని మనకి చెప్తున్నారు. పురుషశ్చ మండలాంతర్వర్తి న మండల మాత్రం యయేషోంతరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యత ఇతి శృత్యా నిరూపితః సః. ఇంతకు ముందు సూత్రములో చెప్పబడినటువంటి వారి యొక్క అభిప్రాయము ప్రకారముగా సవిత అనేటువంటిది పురుషుడే అయినచో ఆ పురుషుడు కేవలము మండల మాత్రుడు కాదు, మండలాంతర్వర్తి, ఆ మండలము లోపల వర్తించేటువంటి వాడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి పురుషుడు అని నాయన మనకు తెలుపుతూ ఆదిత్య మండల మధ్యమందు కనబడుతున్నటువంటి ఆ హిరణ్మయ పురుషుడే అతడు అని చెప్పుచున్నటువంటి శృతి వాక్యము ఇక్కడ మనకు ప్రమాణముగా ఉన్నదని యయేషోంతరాదిత్యే ఆదిత్య మండల మధ్యమందు ఎవరైతే హిరణ్మయః పురుషో దృశ్యత హిరణ్మయ పురుషాకారముగా కనబడుచున్నారో ఆ హిరణ్మయ పురుషాకార పురుషుడే ఇక్కడ సవిత అని చెప్పబడుచున్నది అనేటువంటి వేదవాక్యము ఇక్కడ మనకి ప్రమాణము అని నాయన మనకి ఆ ప్రమాణమును గుర్తు చేస్తూ ధ్యేయః సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ ఇతి ప్రాచాం ధ్యాన శ్లోకోత్ర సమర్థకో భవతి. మనకి ప్రాచీనమైనటువంటి ధ్యాన శ్లోకము సంధ్యావందనంలో మనం గాయత్రి మహామంత్రమును చేయడానికి ముందు మనకున్నటువంటి ధ్యాన శ్లోకము ప్రాచీన కాలములో జేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ అనేటువంటి ధ్యాన శ్లోకం ఉండేది. అది పురుషపరమైనటువంటి ధ్యాన శ్లోకముగా సవితృమండల మధ్యమందు నిన్ను ధ్యానించుచున్నాను నాయన, ఓ నారాయణ అనేటువంటిది ఈ ధ్యాన శ్లోకము. ముక్తా విద్రుమేత్యాది ధ్యాన శ్లోకాత్ ప్రసిద్ధాన్నారీత్యపరే. ఈ సవిత అనేటువంటి పదమునకు స్త్రీలింగపరముగా ఆమె ఒక వనితగా భావించి స్త్రీపరముగా ముక్తా విద్రుమ అనేటువంటి ధ్యాన శ్లోకము ద్వారా ఆ దేవత ధ్యానింపబడుతున్నది కొందరి ద్వారా. కొందరేమో పురుషుడే దైవమని, కొందరు స్త్రీయే అక్కడ చెప్పబడుచున్నటువంటి దైవమని, ఈ రకమైనటువంటి రెండు భావాలకు గల రెండు ధ్యాన శ్లోకములను మనకి ప్రమాణముగా ఇక్కడ నాయన తెలుపుతూ గాయత్రి సావిత్రి సరస్వతీతి స్త్రీలింగ నిర్దేశేభ్యశ్చ మంత్రలింగస్తు భగ్గసో ధ్యేయత్వ నిర్దేశాన్ నపుంసకపరం. ఈ సూత్రముల ద్వారా మనకి గాయత్రి సావిత్రి సరస్వతి అనేటువంటి ఈ ముగ్గురు చెప్పబడినటువంటి ఈ ముగ్గురు దేవతలు కూడా స్త్రీలింగపరముగా నిర్దేశింపబడి ఆ విధముగా తలుపబడటం వలన ఈ ముగ్గురికి గల ఏకత్వమైనటువంటి స్వరూపముగా గాయత్రి అనేటువంటి రూపము ద్వారా ఈ స్త్రీలింగపరముగా చెప్పబడినటువంటి సవిత అనేటువంటి మూలశక్తి ఉపాసింపబడుచున్నది. మంత్రలింగమును బట్టి మనకి ధ్యేయ వస్తువుగా తెలుపబడుతున్నటువంటిది భర్గస్ అనేటువంటి పదము నపుంసక లింగం, అనగా అది ఇటు స్త్రీయు కాదు అటు పురుషుడు కాదు. వస్తుతస్తు న స్త్రీ నపుమాన్ నపుంసకం సర్వలింగాపేతం యత్కించిద్వస్తు. ఈ విధముగా సర్వలింగాపేతమైనటువంటి ఒకనొక సద్వస్తువైన శక్తియే ఇక్కడ మనకి తెలుపబడుతున్నది. తస్య సర్వైర్లింగైః శాస్త్రే వ్యవహారో దృశ్యతే. ఈ చెప్పబడినటువంటి సద్వస్తువునకు శాస్త్రములలో ఉపనిషత్తులలో కూడా మనకి ఈ విధమైనటువంటి వ్యవహారము, అనగా స్త్రీపరముగా పురుషపరముగా నపుంసకపరముగా వ్యవహారం ఉన్నట్లుగా నాయన తెలుపుతూ మనకి చాందోగ్య శృతి నుంచి ఒక ప్రమాణాన్ని ఇక్కడ నాయన మనకి ఏ రకంగా తెలుపుతున్నారు. సదేవ సోమ్యేతి నపుంసకేనారంభే అనేన జీవేనాత్మనేతి పుంలింగేన మధ్యే తేజః పరస్యాం దేవతాయామితి స్త్రీలింగేనాంతరతః. ఓ సోమ, అది సద్వస్తువే అని నపుంసక లింగముతో ప్రారంభింపబడినది చాందోగ్యోపనిషత్తు. నపుంసక లింగముతో ఆరంభింపబడి అదే సద్వస్తువునకు దాని మధ్యమమున మనకి పురుషపరముగా ఒక వ్యవహరణ, అలాగే అందు అంత్యమందు దాని చివరిలో స్త్రీపరముగా వ్యవహరణ
ఉండటం ద్వారా ఈ ఛాందోగ్య శృతినందు ఒకే సద్వస్తువునకు మూడు రకములైనటువంటి వ్యవహరణ మనకి కనబడుతోంది అని నాయన ఇక్కడ ప్రమాణపూర్వకముగా మనకి ఈ సవిత అనేటువంటి మూలశక్తి యొక్క తత్వమును మనకి తెలుపజేయుటకు ఒకే మహాశక్తికి ఇక్కడ స్త్రీపరముగా పురుషపరముగా అలాగే నపుంసకపరముగా అర్థములు చెప్పబడినవి. అందుకనే మనకి ఈ సంధ్యా విద్యలో వివిధ రకములైనటువంటి పద్ధతులు మనకి తెలుపబడుతూ ఉన్నప్పటికీ కూడా మూలమంత్రములో మాత్రము మార్పులుండవు. ఆ మూలమంత్రమునకు నిర్దేశింపబడినటువంటి విధానమును నాయన మనకి రానున్న సూత్రముల్లో తెలుపుతున్నారు. హిరణ్మయ పురుషాకృతి సంబంధాత్ తస్య పురుషత్వేన ధ్యానం. హిరణ్మయ పురుషాకృతి సంబంధమైనటువంటి శక్తిగా చెప్పబడినది కావున ఈ శక్తికి ధ్యానమే నిర్దేశింపబడినది అని నాయన మనకి తెలుపుతున్నారు. ఇందాక సూత్రములో మనం తెలుసుకున్నాము, సూర్యమండలాంతర్గతి అయి ఉన్నటువంటి ఆ శక్తికే ఇక్కడ హిరణ్మయ పురుషాకృతిగా చెప్పబడుతోంది. శక్తి రూపతయా స్త్రీత్వేన గాయత్రి చ ఛందః న దేవత ఛందసి దేవత దృష్టి కేవల భావన. ఆ సవిత అనేటువంటి మూలశక్తి ఈ హిరణ్మయ పురుషాకృతి ఒక స్త్రీగా గనక భావించినట్లయితే ఆ స్త్రీపరముగా మనం తెలుసుకున్నటువంటి ఈ మహామంత్రములో మనకి గాయత్రి అనేటువంటిది కేవలము ఒక వైదికమైన ఛందస్సు మాత్రమే. ఛందస్సునందు దేవతా దృష్టిని ఉంచి అనగా గాయత్రి ఛందస్సునందు గాయత్రి దేవతా దృష్టిని ఉంచి ధ్యానము చేయడం అనేటువంటిది మన యొక్క భావన మాత్రమే అని నాయన ఈ నాలుగు సూత్రములలో మనకి తెలియజేస్తున్నారు. మూలమై ఉన్నటువంటి సద్వస్తువునకు రూపము లేదనేటువంటిది మొట్టమొదట మనం గ్రహించవలసినటువంటి విషయం. ఈ గాయత్రి మహావిద్యకి రూపము లేదు, నామము లేదు, అంతటా ఉన్నటువంటి మహాశక్తిని మనం తెలుసుకోవడానికే ఇక్కడ గాయత్రి అనేటువంటిది ఒక అనుసంధానముగా ఒక బ్రహ్మాకార వృత్తిగా మనకి తెలియబడుతోంది. ఆ బ్రహ్మాకార వృత్తిని మనం సాధించడానికే ఇక్కడ ఆ సంధ్యావందనాది ఉపాసనల ద్వారా ఆ ఆంతర్య శక్తిని మనం అభివృద్ధి పరుచుకొని ఆ బ్రహ్మాకార వృత్తి యొక్క అనుసంధానం చేయగలుగుతున్నాం అది ఇక్కడ నాయన చెప్పినటువంటి సూత్రములలో ఉన్న అంతరార్థము. కేశాంచిత్ సవితురితి షష్ఠీ ధర్మి పరా భర్గ ఇతి ద్వితీయ ధర్మ పరా తన్మతే సవిత జ్ఞాత భగో జ్ఞానశక్తి. ఈ ఐదు సూత్రముల ద్వారా మనకి గాయత్రి మహామంత్రములో ఉన్నటువంటి ఆ శక్తి యొక్క ధర్మీ ధర్మత్వములను మనకి ప్రతిపాదిస్తున్నారు. షష్ఠీ విభక్తి కలిగి ఉన్నటువంటి సవితుహు అనేటువంటి పదమునకు ధర్మిపరమైనటువంటి అర్థమును ఒకవేళ చెప్పినట్లయితే అప్పుడు భర్గ అని చెప్పబడుతున్నటువంటి పదమే అక్కడ ధర్మమవుతున్నది. ఈ ధర్మీ ధర్మత్వములను గురించి మనము త్రిపుర సుందరి విద్యలో చాలా విస్తారముగా ప్రస్తావించుకున్నాము. ఉదాహరణకు అగ్ని గనక ధర్మి అయితే దహించటము అనేటువంటిది అగ్ని యొక్క ధర్మమవుతుంది. ఆ విధముగా మూలమై ఉన్నటువంటి ఆ హిరణ్మయ పురుషాకృతి ధర్మి అని చెప్పుకోవలనా ధర్మమని చెప్పుకోవలనా? ఇక్కడ గాయత్రి మహామంత్రములో మనకి రెండు పదములు ప్రస్ఫుటముగా మనకి తెలియబడుతున్నాయి. ఒకటి సవితుహు అనేటువంటి పదము, రెండవది భర్గస్ అనేటువంటి పదము. ఈ రెండు పదములు దేనిని నిర్దేశిస్తున్నాయి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. కొందరేమో ఈ సవితుహు అనేటువంటి పదము పురుషపరముగా ఆ హిరణ్మయ పురుషాకృతికి ఈ రకముగా చెప్పి ధర్మిపరముగా అనగా ఈ శక్తిని ధరించినటువంటి వాడుగా చెప్పి ఈ భర్గస్ అని మనం వాడినటువంటి పదము మంత్రములో మనకి చెప్పబడినటువంటి ధ్యేయ వస్తువుగా ప్రతిపాదింపబడిన ఆ భర్గస్ అనేటువంటి పదము అతని యొక్క ధర్మమును నిర్దేశిస్తున్నది. ఇక్కడ ఇది సవితృ విద్య, సావిత్రి విద్యగా చెప్పుకున్నాం, జ్ఞానశక్తి సంబంధమైన విద్య. కావున ఇక్కడ ధర్మీ ధర్మములను మనం ఏ విధముగా తెలుసుకోవాలే? జ్ఞానము ధర్మి అయితే తెలుసుకోవడం అనేటువంటిది, ఆ తెలుసుకునేటువంటి శక్తి అనేటువంటిది అక్కడ ధర్మమవుతోంది. ఆ విధమైనటువంటి భావములో సవితు అనేటువంటి పదము మనకి జ్ఞాత అనగా తెలుసుకుంటున్నటువంటి వాడు, ఆయన తెలుసుకుంటున్నారు, ఆయన యొక్క తెలుసుకోవడం అనేటువంటి శక్తి అప్పుడు భర్గస్ అనేటువంటి శక్తి. ఈ రకముగా ధర్మి అని చెప్పబడుతున్నటువంటి ఆ హిరణ్మయ పురుషాకృతి పురుషునికి ధర్మిపరముగా
ఆయనయే జ్ఞాత, అనగా తెలుసుకునేటువంటి శక్తి ఆయన. ఆయన యొక్క తెలివియే ఇక్కడ మనకి జ్ఞానశక్తి బర్గస్ అనేటువంటి పదముతో మనకి తెలుపబడింది. కేశాంచిత్ శరీర పరాషష్టి శరీరి పరా ద్వితీయ తన్మతే సవితా హిరణ్మయ పురుషాకృతి. మరికొందరు ఈ సవిత అనేటువంటి పదము శరీర పరముగా చెప్పి ఈ భర్గస్ అనేటువంటి పదమును శరీరి పరముగా చెప్పారు. క్షేత్రజ్ఞులు ఎవరు, క్షేత్రము ఎవరు, ఆ క్షేత్రములో ఉన్నటువంటిది ఈ రకముగా ధర్మీ ధర్మములను మార్చి కొంతమంది తత్వవేత్తలు చెప్పారు. ఇంతకు ముందు సూత్రములలో మనము సవిత అనేటువంటిది ధర్మి అయితే అతని యొక్క ధర్మము ఆ జ్ఞానశక్తి భర్గస్ అనేటువంటిది మనము ధర్మముగా చెప్పుకున్నాము. వీరి యొక్క అభిప్రాయములో ఇక్కడ సవితుడు ధర్మమవుతున్నారు, భర్గస్సు ధర్మి అవుతోంది. ఇంతకు ముందు చెప్పినటువంటి వారి యొక్క భావన ప్రకారముగా సవితుడు ధర్మి అవుతున్నాడు, భర్గస్సు ధర్మి అవుతోంది. అయితే ఈ ధర్మీ ధర్మత్వములకు గల ఈ భేదమును నాయన మనకి మహావిద్యలలో కూడా ఏ విధముగా దానిని తెలిపారో మనం తెలుసుకున్నాము. భర్గస్ తదంతర భూతం వస్తు. భర్గస్ అని చెప్పబడుతున్నటువంటిది సూర్యమండలాంతర్వర్తి. ఇంతకు ముందు చెప్పబడినటువంటి దానిలో సూర్యమండలాంతర్వర్తి సవితుడు, ఆయన యొక్క ఆ మండలము భర్గస్సు అని కొంతమంది యొక్క భావన. ఈ కొంతమంది యొక్క భావన సూర్యమండలాంతర్వర్తి భర్గస్ అనేటువంటి పదము ఆ మండలము మొత్తము సవితుడు అనగా శరీరీ శరీరములను ధర్మీ ధర్మత్వములను ఈ రకంగా మార్చి భావించడం వలన ఈ రకముగా ఒకే శక్తికి రెండు రకములైనటువంటి ఉపాసనా విధానాలు మనకు కనబడుతూ ఉన్నాయి, స్త్రీపరముగా పురుషపరముగా. పరేషాం షష్ఠి ద్వితీయయోరేకార్ధత్వం. ఇంకొక వర్గము వారు సవిత భర్గము అనేటువంటివి రెండు కూడా ఏకార్థమునకు సంబంధించినటువంటి పదములే కావున అందులో అసలు భేదమే లేదు అని అంటున్నారు. ఈ భేదమును గురించి నాయన మనకి ఏ రకంగా తెలుపుతున్నారు, రాహోహస్సిర ఇతివత్. ఈ ధర్మీ ధర్మములకు ఉన్నటువంటి భేదం ఎటువంటిది, రాహువు యొక్క శిరస్సు అనినట్లుంటుంది. రాహువుకి ఉన్నదే శిరస్సు, ఇక రాహు యొక్క శిరస్సు అనడంలో అర్థమేమీ లేదు అనగా భేదమేమీ లేదు. మనకి అభేదమును ఇక్కడ భేదముగా తెలపడం అనేటువంటిది అనగా ధర్మీ ధర్మములను సవితుడు భర్గస్సులను ఈ రకముగా మండలాంతర్వర్తి ఒకరు మండలమొకరు అనేటువంటి ఈ చర్చ ఉపాసన జరగడానికి, మనం ఆ శక్తిని ఉపాసించడానికి మనం ఆ శక్తిని ఈ రకంగా భావిస్తేనే మనం ఉపాసించగలుగుతాము కావున ఈ రకమైనటువంటి భావాలకి ఆస్కారము మనకు కనబడుతూ ఉన్నది. చిదేవసోర్ధ ద్వితీయమర్ధం రుజుం మన్యతే వాసిష్ఠ ప్రకరణాత్. ఇక్కడ అన్ని అర్థములలోనూ కూడా చెప్పబడినటువంటిది కేవలము సత్తా మాత్రమైనటువంటి చిత్తే అనగా ప్యూర్ కాన్షియస్నెస్సే. సవితుడు భర్గస్సు అనేటువంటి పదములకు భేదము లేదు అని భావించేటువంటి వారి యొక్క భావనలో ఉన్న అంతరార్థం ఏమనగా ఈ రెండిటికీ కూడా మూలము ప్రజ్ఞానమే అవుతున్నది అనగా చిత్తే, కేవలము చిత్ ప్రకాశమే ఇక్కడ అన్నిటికీ కూడా స్వరూపం అవుతున్నది కావున రాహువు యొక్క శిరస్సు అనినట్లు భేదమేమీ లేదు, అది కేవలము చిత్ ప్రకాశమే, ప్యూర్ కాన్షియస్నెస్సే అని ఇక్కడ మనకి తెలుపుతున్నారు. కావున సవితుడు భర్గస్సు అను ఈ ఉభయులకు కూడా స్వరూపము చిత్తే అగుచున్నందున భేదమేమీ లేదని కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని యొక్క అభిప్రాయము. ఇక నాయన యొక్క అభిమతాన్ని నాయన మనకి ఇక్కడ తెలియజేస్తూ ఆయన దేనిని సమర్థిస్తున్నారో మనకి తెలియజేస్తున్నారు. పైన సూత్రములలో చెప్పబడినటువంటి మూడు మతములలోనూ అనగా మూడు అభిప్రాయములలోనూ నాయన చెప్పున్నది ఏమనగా ఈ భర్గస్ అని చెప్పబడుతున్నటువంటిది మండలాంతర్గతునికి చెప్పవలే, మండలమునకు సవితుడు అని చెప్పవలే. అప్పుడు సూర్య మండలమును శరీర పరముగను ఆ శరీరము లోపల ఉన్నటువంటి ఆ శక్తి అనగా సూర్య మండలము మధ్యమమున ప్రకాశిస్తున్నటువంటి శక్తియే ఆయన యొక్క శక్తి భర్గస్ అనబడు శక్తి అని నాయన మనకి 32 నుంచి 35లో తెలుపబడినటువంటి సూత్రములనే తాను సమర్థిస్తున్నట్లుగా ఇక్కడ ఈ సూత్రము ద్వారా మనకి తెలియజేశారు. మనకి సవితుహు భర్గస్ అని పదములను మనం స్మరించేటప్పుడు సవితహ అనేటువంటి పదము ద్వారా మనము సూర్యమండలమును
ఆ భర్గస్ అనేటువంటి పదము ద్వారా నిర్దేశింపబడినటువంటి ఆ ధ్యేయ వస్తువు ఆ సూర్య మండలాంతర్గతమై ఉన్నటువంటి మహాశక్తి అని గ్రహించి ఈ రకముగా మనం ధ్యానించడం వలన మన శరీరమే ఒక సూర్య మండలం అయితే మన హృదయములో ప్రకాశించేటువంటి ఆ శక్తికే ఇక్కడ భర్గస్ అనేటువంటి పదము నిర్దేశింపబడినది. అదే మనకి సంధ్యావందనములో మనకి చెప్పబడినటువంటి మంత్రములలో కొన్ని మంత్రములు ఈ యథార్థత్వాన్ని ప్రతిపాదించేటువంటి ప్రమాణాలు మనకి సంధ్యావందన మంత్రములో ఉన్నాయి. మన శరీర మధ్యమందు ప్రకాశించేటువంటి ఆ జ్యోతియే ఇక్కడ భర్గస్ అనేటువంటి పదం ద్వారా మనం తెలుసుకోవాలి. సూర్యమండల అంతర్గతుడై ఉన్నటువంటి ఆ శక్తిని మన శరీరమందు మనం ధ్యానించాలి. అది సంధ్యా విద్యలో ఉన్నటువంటి ఉపాసనా రహస్యం. సర్వత్రా భూర్భువ సువర్లోకములు అని మనకు చెప్పబడినటువంటి వాటి గురించి ఇంద్రాణి సప్తశతిలో నాయన ఈ భూర్భువ సువర్లోకములనే మనకి ప్రాణము ప్రణవము సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చిచ్చైతన్యముగా చెప్పారు మనకి. అనగా ప్రాణము ప్రణవము చైతన్యము తేజస్సు ఈ మూడిటినే భూర్భువ సువర్లోకములుగా మనకి వేదములో తెలుపబడినాయి అని మనకి నాయన ఇంద్రాణి సప్తశతిలోని మంత్రముల ద్వారా ఈ విషయాన్ని మనకి తెలియజేశారు. మన గాయత్రి మంత్రములో మనము స్మరించేటువంటి భూర్భువ సువర్లోకములకు గల నిజార్థం ఇక్కడ ప్రాణము ప్రణవము మన అంతర్యము ఉందన్నటువంటి తేజస్సు. మన ప్రాణము యొక్క యథార్థ స్వరూపమును నాయన తాను రచించినటువంటి విశ్వమీమాంస అనేటువంటి గ్రంథములో ఈ ప్రాణమును గురించి వ్యాఖ్యానించినటువంటి సూత్రములలో ప్రాణమునకు రెండు శాఖలను తెలిపి అది చిత్శక్త్యాత్మకము అని మనకి తెలిపారు. అది స్వర చిత్శక్తి అని మనకి తెలియబడుతున్నది. అనగా మన ప్రాణమునకు ఇటు స్వరము ఉన్నది, అలాగే ఇటు చైతన్యము అనగా ప్రకాశింపజేసేటువంటి శక్తి కూడా ఉంది. ఈ రకముగా రెండు మహాశక్తులు ఇమిడి ఉన్నటువంటిదియే, రెండు మహాశక్తులు ఒకే విద్య యందు ఉన్నటువంటిదియే ఈ సవిత్ర సావిత్రి విద్య. ప్రథమం బాహిరణ్మయ పురుషాకృతి సంబంధాత్యాగేన, హిరణ్మయ పురుషాకృతి సంబంధమును వదలనందున మొదటి అర్థము కూడా సమంజసమే. అనగా శరీరీ శరీరములను మార్చి చెప్పినా కూడా సమంజసమే, దానిలో దోషమేమీ లేదు. మాంత్రవర్ణిక ఉత్తరోర్ధశ్చ ఆధ్యాత్మికః అముష్యోద్దేశేనాస్య ధ్యానముపదిష్టం భవతి. గాయత్రి మహామంత్రములోని ఉత్తరార్ధ భాగము మాత్రము ఆధ్యాత్మికమైనటువంటిది, అందుకనే ఆ భాగమునకు మనకి ధ్యానమే నిర్దేశింపబడినది అని నాయన మనకి తెలుపుతున్నారు. ఋషులు ప్రతి మంత్రానికి కూడా దాని యొక్క ఉపయోగ విధానాన్ని కూడా ప్రతిపాదించి ఉన్నారు. అందుకనే అస్త్ర విద్యలు శస్త్ర విద్యలు జ్ఞాన విద్యలు ఈ రకంగా విభజించి ఉన్నటువంటి విద్యలలో ప్రతి మంత్రానికి కూడా ఆ ప్రతిపాదింపబడినటువంటి ఉపయోగ విధానం ద్వారానే మనం ఆ మంత్రాన్ని ఉపాసింపగలే. గాయత్రి మహామంత్రం అనేటువంటిది జ్ఞాన సంబంధమైనటువంటి విద్య కావున దీనికి నిర్దేశింపబడినటువంటిది ధ్యానమే గాని జపము కాదని మనకి ఋషులు తెలిపినటువంటి విధానాన్ని ఇక్కడ నాయన మనకి తెలుపుతున్నారు. ఇక ఈ ధ్యానమునకు ఉన్నటువంటి పద్ధతి ఏంటి, ఆ పద్ధతిని కూడా మనకి ఏమని తెలుపుతున్నారు. ధీమూలాన్వేషణం ధ్యాన ప్రకార యథాలక్షణం ధ్యేయత్వాత్ అత్రాముష్య దృష్టిరుత్కర్షాత్. ఇక ఈ ధ్యానించేటువంటి పద్ధతి ఏంటి, అహం మూలాన్వేషణమే జ్ఞానమూలమేమి అని శోధించుట. మన ఆంతర్యమునందు ఈ తెలుసుకునేటువంటి తెలివి యొక్క మూలమేంటి అని మనం శోధించుట, అనగా మన కాన్షియస్ యొక్క మూలాన్ని మనము మన ఆంతర్యమునందే మనం శోధించడం అనేటువంటిదియే ఇక్కడ ధ్యానము యొక్క నిర్దేశింపబడినటువంటి పద్ధతి. భగవాన్ శ్రీ రమణ మహర్షి మనందరికీ బోధించినటువంటి హృద్విద్య కూడా అనగా అహం మూలాన్వేషణ కూడా ఇదియే. ఈ రకముగా ఈ సావిత్రి విద్య అనగా జ్ఞాన సంబంధమైనటువంటి ఈ విద్య జ్ఞానము యొక్క మూలమును అన్వేషించేటువంటి లక్ష్యము ద్వారా మనం చేసేటువంటి ఉపాసన కావున మనము జపించేటువంటి గాయత్రి మహామంత్రములో ఉన్నటువంటి అర్థమును మనము బుద్ధియందు ధరించి ఆ అర్థము ద్వారా మనము ధ్యానము చేయవలే. అది ఈ మంత్రమును ఉపయోగించేటువంటి పద్ధతి. జ్ఞాన సంబంధమైన విద్య కావున అర్థము ఇక్కడ ప్రధానము. శబ్దము తాంత్రిక పరమైనటువంటి మంత్రములకు శబ్దము ప్రధానము, అవి శబ్ద ప్రధానములు, అర్థం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ వేద మంత్రములకు
అర్థమును మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే వాటి యొక్క ప్రయోగ విధానం అనేటువంటిది మనకి అర్థం తెలుసుకుంటేనే తెలుస్తుంది. గాయత్రి మహామంత్రం యొక్క అర్థము మనం తెలుసుకున్నట్లయితే ఆ యథార్థములో ఉన్నటువంటి ఈ సవిత్రుడు భర్గస్ అనేటువంటి పదములకు ప్రతిపాదింపబడినటువంటి దేవతాతత్వములను ఆ రకముగా ఆ అర్థమును యావత్తు బుద్ధియందు మనం ధరించి మనం ధ్యానించడం అనేటువంటిది మనము బుద్ధిమూలమేమి అని అన్వేషిస్తున్నాము. అంతఃకరణ పంచకము అని మనకి చెప్పబడుతున్నటువంటి వాటిలో అహంకారము, బుద్ధి, మనస్సు, చిత్తము ఈ రకంగా చెప్పబడుతున్నటువంటి ఈ అంతఃకరణ పంచకము అనేటువంటిది ఒకటే స్వరూపము, ఒకటే శక్తి. అది ఆంతర్య ప్రాణశక్తికే ఈ రకమైనటువంటి ఐదు స్థితులలో మనకి చెప్పబడినటువంటి ఐదు నామములు. అహంకారం అనేటువంటిది ఇక్కడ మూలము. ఆ అహము దేహగతమై ఉన్నదా, ఆత్మగతమై ఉన్నదా అనేటువంటిదే ఇక్కడ ప్రశ్న. కాబట్టి బుద్ధి మూలమేమని అన్వేషించడమే ఈ జ్ఞాన మూలమేమంటే అన్వేషించడము. బుద్ధి జ్ఞానస్వరూపము. ఏ రకముగా అయితే దీపపు శిఖకు, దీపమునకు స్వరూపములో భేదమేమీ లేదు, మూలములో కూడా భేదము లేదు, అగ్నియే ఒకటే స్వరూపము. ఆ రకముగా బుద్ధి, బుద్ధి మూలములో ఉన్నటువంటి వస్తువు కూడా ఒకటే స్వరూపము, వెండు కావు. సూర్యమండలాంతర్గతమందు ప్రకాశించు శక్తియే ఆ మండలమునకు కూడా ప్రకాశమవుతోంది. ఆ ఆకారము మనము కనబడడానికి కారణమై ఉన్నటువంటిది ఆ మండలాంతర్గతమునందు, అనగా ఆ మండల మధ్యములో ప్రకాశిస్తున్నటువంటి ఆ చైతన్యము వలనే సూర్య మండలమునకు కూడా ఒక ఆకారాన్ని మనం చూడగలుగుతున్నాము. ఆ రకముగా బుద్ధి మూలమునందున్నటువంటి ఈ సద్వస్తువు ప్రకాశము వలననే బుద్ధి అనేటువంటి ఒక ఆలోచన, బుద్ధి అనేటువంటిది కూడా ఒకటి మనకి తెలుస్తోంది అని నాయన ఇక్కడ తెలుపుతున్నారు. ఈ సూత్రములో బుద్ధికి ఉన్నటువంటి స్వరూపమే బుద్ధి మూలం ఉన్నటువంటి దాని యొక్క స్వరూపము. ఆ రకముగా మన యొక్క ధ్యానములో మనం ఈ తత్వార్థమును గ్రహించి ధ్యానించడం ద్వారా ఆ బుద్ధి మూలమునందు స్వయం ప్రకాశమానముగా మన యందు ప్రకాశించుచున్నటువంటి ఆ జ్యోతి మనకు ఉద్దీపన గావింపబడి మన యందు ఆ జ్ఞానశక్తి యొక్క వైభవము ప్రకటితమవుతుంది. నాయన యొక్క అభిమతమేమనగా ఏ వ్యక్తి అయితే నిరంతర సంధ్యోపాసన అనేటువంటి తపస్సును చేస్తూ ఉంటారో వారు ఇతరులకు 12 సంవత్సరములు పట్టేటువంటి విద్యాభ్యాస కాలమును కేవలము 6 నెలలలో ఆ విద్యను అభ్యసించగలిగేటువంటి ధీశక్తిని సంపాదించగలుగుతారని, తపస్సునే ప్రధానమైనటువంటి వృత్తిగా స్వీకరించినటువంటి వారిలో ఈ రకమైనటువంటి బుద్ధి విశేషం కనబడుతుందని నాయన మనకి ప్రత్యక్షముగా ఆ శక్తి యొక్క వైభవాన్ని మనకి తెలిపి ఉన్నటువంటి పురుషులు. ఆగమానాం సార ఆసురి గాయత్రి పంచదశాక్షరి మధ్యమస్య జ్ఞానశక్తి. త్రిపుర సుందరి విద్యలో మనము ఆ జ్ఞానశక్తికి ఉన్నటువంటి పంచదశాక్షరి మహామంత్రమును అక్కడ మనం తెలుసుకున్నాం. ఆ పంచదశాక్షరి మహామంత్రమే తత్ ఉపాసనమే ఆసురి విద్యగా అక్కడ మనకి తెలుపబడింది. ఆ విధముగా జ్ఞానశక్తిని ఉపాసించేటువంటి 2 పద్ధతులలో త్రిపుర సుందరి యొక్క శుద్ధోపాసన కూడా అహం మూలాన్వేషణమే. ఆ దేవత యొక్క శ్రీ విద్యా మంత్రమే ఈ పంచదశాక్షరి మహామంత్రము. అంతటి మహిమాన్వితమైనటువంటి ఆ పంచదశాక్షరి విద్యయే ఆసురి గాయత్రిగా మనకి తెలియబడుతోంది. నిగమానాం సార ఆర్షి గాయత్రి సావిత్రి. ఈమెనే వేదములలో గాయత్రి, సావిత్రి అనేటువంటి పదముల ద్వారా మనం తెలుసుకుంటున్నాము. కావున ఈ విద్యకు ఉన్నటువంటి నామం ఏమనగా ఆర్షి గాయత్రి. ఆసురి గాయత్రి అనగా పంచదశాక్షరి శ్రీ విద్యా మహామంత్రము. ఆర్షి గాయత్రి అనగా భగవాన్ విశ్వామిత్ర మహర్షికి దర్శనమై ఉన్నటువంటి ఈ గాయత్రి మహామంత్రము. గాయత్రి మంత్రములో మనకి 2 భాగములున్నాయి. ఒకటి పూర్వ భాగము, 2వది ఉత్తర భాగము. ఈ ఉత్తర భాగమునకు మనకి నిర్దేశింపబడినటువంటిది ఆధ్యాత్మిక తత్వమే కావున ఆ భాగమునకు ధ్యానమే మనకు ప్రధానము అని నాయన తెలిపి ధ్యానము చేసేటువంటి విధానమును కూడా నాయన మనకి తెలిపి ఉన్నారు. ఇది 47 సూత్రాణాం గాయత్రి వ్యాఖ్యానం భవతి. ఈ రకముగా 47 సూత్రములతో నిబద్ధమయ్యున్న ఈ గాయత్రి వ్యాఖ్యానం అనేటువంటి ఈ గ్రంథములో ఈ సూత్రముల ద్వారా మనము గాయత్రి మహావిద్యకు అనగా సావిత్రి విద్య అని వేదములో తెలుపబడినటువంటి ఈ విద్యకు గల అంతరార్థములను మనం తెలుసుకున్నాము. ఈ రకముగా మనం సంధ్యావందనములో జపించేటువంటి గాయత్రి మహామంత్రము యొక్క యథార్థములను మనం తెలుసుకొని మనం నిరంతరము చేసేటువంటి బ్రహ్మ విద్య అయిన
మన ఋషులు మనకు అందించినటువంటి మహోత్తరమైనటువంటి శక్తి గాయత్రి మహాశక్తి. ఆ శక్తిని మనం సాధించడానికి మనకు ఉన్నటువంటి అవకాశము నిరంతర సంధ్యోపాసన. ఆ సంధ్యోపాసనందు మనం నిరంతరం చేసేటువంటి గాయత్రి మహామంత్రము యొక్క యథార్థ తత్వమును, యథార్థమైనటువంటి అనుసంధాన విధానమును, ఆ బ్రహ్మాకార వృత్తి యొక్క అనుసంధానమును, ఆ రకముగా మనం సాధన చేయడానికి కావలసిన శక్తిని మనం సముపార్జించుకోవాలని భావిస్తూ కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతి ముని మనకి తెలిపిన గుప్త విషయములతో, రహస్యమైనటువంటి అర్థములతో, వైదిక ప్రమాణములతో మనము ఈ గాయత్రి వ్యాఖ్యానమును ముగించుకుందాం. ఏతత్ సర్వం సద్గురుదేవతార్పణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. బ్రహ్మణస్పతిర్విజయతేతరాం. ఇంద్రో విశ్వస్య రాజతి.